हेलो फ्रेंड्स, वेलकम बैक टू बेबी रंगोली कड़पुरुचुलु। मैं वीडियो में टमाटा सॉस और पिज़्ज़ा सॉस ने अला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई सॉस ने मनम पिज़्ज़ा लोकैना यूज चेयोच्चु लेदा टमाटा सॉस लागैना यूज चेयंडि। वच्चे वीडियो में मीकु पिज़्ज़ा कूडा एला तैयार चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा स्टव् आन चेसुकोनि ओक पैन पेट्टुकोनि अंदुलो शनग तरिगि पेट्टुकुन्न अल्लं ముక్కలు 4 లేదా 5 వెల్లుల్లిపాయలు వేసుకోండి। తర్వాత పెద్ద ముక్కలకు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి టమాటాలు ఉడకడానికి కోసం ఒక గ్లాస్ వాటర్ ని వేసుకోండి। వాటర్ వేసిన తర్వాత కారానికి తగినట్లుగా 3 ఎండుమిర్చిని వేసుకోండి। కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కాస్త ఎక్స్ట్రాగా వేసుకోండి। ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి। సో చూసారు కదా, ఇలా బాగా ఉడకాలి। సో చూసారు కదా, చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది। ఇలా ఉడకక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి, బాగా చల్లార్చుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి। ఇలా అందులోకి వేసేసిన తర్వాత మూత పెట్టేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసేసేయండి। అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని వేసేసుకోండి। ఇలా వేసిన తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ ని వేసుకోండి। లెమన్ జ్యూస్ బదులు మీరు వెనిగర్ అయినా యూస్ చేయొచ్చు। ఇలా వేసిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి। మనం టమాటాలు ఉడికించేటప్పుడు salt వేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఏం అవసరం ఉండదు। ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ షుగర్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। సో చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి అలాగే కొన్ని వాటర్ వేసుకొని ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ ని టమాటా ప్యూరీలో వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। మనము టమాటాలు ఉడికించాం కాబట్టి ఈ ప్యూరీ అనేది ఉడకడానికి ఎక్కువగా టైం పట్టదండి। సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనము కలుపుకుంటూనే ఉండాలండి। సో ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంతో టేస్టీ టేస్టీగా ఉండి టమాటా సాస్ రెడీ అయిపోయిందండి। ఈ సాస్ ని మనం పిజ్జాలో కన్నా యూజ్ చేయొచ్చు। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। వచ్చే వీడియోలో పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి। మరిన్ని సింపుల్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।